కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శివకుమార్ మాట్లాడుతూ, ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రాష్ట్ర రోగుల ఆందోళన కార్యక్రమాలు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా జమ్మూ రోగులు సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో పొద్దుటూరు రోడ్డులో ఈరోజు రాష్ట్ర రోగులు చేసి కార్యక్రమాన్ని చేపట్టడం చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఒకటి, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యతిరేక విధానాలతో ఈరోజు భారతదేశం 100 ఏళ్ళు ఎన్నికపోయే పరిస్థితి ఏర్పాటు అవుతుంది. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి, నిరుద్యోగాన్ని రూపుమాపుతానని చెప్పేసి ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా పేరుతో, జిఎస్టీ పేరుతో, పెద్ద నోట్ల రద్దు పేరుతో, ఈరోజు బ్యాంకుల విధానం పేరుతో, ఈరోజు విలీన పేరుతో అనేక రకాల పేరుతో ఈరోజు నిరుద్యోగాన్ని పెంచిపోయించే పరిస్థితి ఉంది. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే విధంగా ఈరోజు రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈరోజు హిందుత్వం పేరుతో, మతోన్మాదం పేరుతో ఈరోజు మోడీ ఈరోజు మేనేజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా 4x4 డిమాండ్లో ఈరోజు దేశవ్యాప్తంగా పిలిపించడం జరిగింది. వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరుద్యోగులు 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి తక్షణమే ఇవ్వాలి, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 200 రోజులు పని విధానం కల్పించాలి, అలాగే వితంతులకు వృద్ధాప్య పింఛన్లు 3000కు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష పార్టీలు పిలుపునే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఆరంభం మాత్రమే. నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కాకపోతే, కార్పొరేట్ విధానాలు వ్యతిరేకించకపోతే వామపక్ష పార్టీలు ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.